ఏది రోజా ఏది ఏమమ్మా రోజా నేను అడుగుతున్నా సూటిగా గన్ను జగను తుపాకీ ఏదేదో అన్నావుగా ఏది స్పందించవే వీడియో చూసారా మీరు పోనీ కుటుంబ సభ్యులతో అందరూ వెళ్ళి టీవీ మీద వేసుకొని చూడు కుటుంబ సభ్యులతో చూడగలవా ఏమైనా అంటే మీద పడిపోయి రక్కేసి వెదవ సెటైర్లు ఓ చంద్రబాబు ఏడవగానే నాకు బాగా ఆనందం వేసిందని ఇది కూడా చూడు బాగా ఆనందం వేస్తుంది ఈ దరిద్రుడి తాలూకు వీడియో కూడా ఏమి ఆడవ ఆడవ ఈ హోమ్ మినిస్టర్ ఏది లేడీ హోమ్ మినిస్టరు వీళ్ళు ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా అండర్ కవర్లోకి అద్దికుమాలను వీడియో చూసి మీకు సిగ్గు సరం మానం మర్యాద నీ జీవు నెత్తురు అంటూ ఎలాగో లేవు ఈరోజు రాష్ట్రంలోని రావణ కాస్ట్ అయిపోతున్నా సరే మీరు గుడ్డి గుర్రంలాగా ఉన్నారు అసలు ఏ గుడ్డి గుర్రానికి ఎక్కడ ఏదో ఒక గుర్రానికి పళ్ళుతో ఉంటున్నారో సంగతి ఎవరికి తెలియదు ఎక్కడున్నారో ఏమైపోయారో ఏమో తెలియదు మీకు మీకు అర్థమైపోయింది ప్రజల్లోకి వెళ్తుంటే విపరీతమైన వ్యతిరేకత ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా మాట్లాడారంటే మీ మీద కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకుంటున్నారా అట్లీస్ట్ ప్రజల్లోనైనా కొంచెం మీకు అట్లీస్ట్ చిన్నగా అయినా సరే ఫోన్లే వీళ్ళకి ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది రాజకీయ నాయకులుగా అనుకుంటారు అంతేగాని గోరెంట్ల మాధవ్ మీద మీరు అలాగే లైట్గా తీసుకొని ఏమీ స్పందించకపోతే ఛీ థూ అని ఉమ్మేస్తారు ఆల్రెడీ ఉమ్మేస్తున్నారు ఇంకా ఉమెన్ మీద కూడా ఉమ్మేస్తారు మహిళా నాయకుల మీద కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మేము గోరెంట్ల మాధవ్ ఖచ్చితంగా సస్పెండ్ అవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం అలాగే తను ఎంపీగా ఉండడం అనర్హుడు మూడు సెక్షన్లు పెట్టుకొని అలాంటి అసలు 81 మంది అంటే 81 మంది వైఎస్ఆర్సీపీలోని టికెట్లు ఇచ్చే వాళ్ళకి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఏం చూసుకో అంటే నా నేను నేరం చేశాను కాబట్టి నేరం చేశాడు కాబట్టి ఓకే అనుకొని ఆయన ఇచ్చాడు ఇంతమంది నేర చరిత్రలో ఉన్నవాళ్ళు కంటే సీరియస్ క్రిమినల్గా ఉన్నవాళ్ళు 50 మంది పైన ఉన్నారు కేసులు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి రాష్ట్రంలోని ఇలాంటి దరిద్ర కొట్టు పని చేయకుండా ఇంకేం చేస్తారండి నాకు తెలియక అడుగుతాను ఇదేనా మీ ప్రజాప్రతినిధులుగా మీరు సెలెక్ట్ చేసే క్యాండిడేట్లు ఇలాగేనా ఇంకా సిగ్గు చెరవ లేకుండా పెద్ద మేము ఒకవేళ క్లారిటీగా అది ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఏం తేలాలి అదేదో జిక్కుమాల వీడియో బ్యాక్ సైడ్ జిమ్ చేస్తుంటే వెనక వీడియో చూపించాడు ఈ దరిద్రుడు చూపించింది బ్యాక్గ్రౌండ్ కాదు ఫ్రంట్ గ్రౌండ్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ దరిద్ర ముఖం ఆ దరిద్ర ఫేస్ ఇంకెవడు పెట్టలేడు ఇంకెవడు మార్ఫ్ చేయలేడు ఇంకా ఏమిటి మీరు సజ్జల గారు మీరు తీసుకోవాల్సిన టైం తీసుకుంటున్నారు యాక్షన్కి మీకు దమ్ముంటే చీము నెత్తురుంటే మీరు నిజంగా నిజాయితీగా రాష్ట్రానికి ఏదైనా చేద్దామని 1% అయినా మీకు అనిపిస్తే ముందు గోరెంట్ల మాధవ్ని సస్పెండ్ చేయండి ముందు అర్జెంటుగా బర్త్రాఫ్ చేయండి ఎంపీగా అప్పుడే మీకు ఏమైనా సరే కొంచెం అయినా సరే ఫోన్లే అని అన్నా అనుకుంటారు ఆడ జాతి ఆడవాళ్ళని అవమానించి ఇంచి ఎంత అవమానిస్తున్నారు మీకు అసలు ఈ మాత్రమైనా సెన్సిబిలిటీ లేదా ఈ న్యూడిటీ ఈ దరిద్రం ఈ ఘోరం చూడాలా ఏది పేటీఎం బ్యాచ్ ఏది హలో మొత్తం పేటీఎం నడుగుతున్న బ్యాచ్ ఏరి ఎక్కడున్నారు మీరంతా బ్లూ బ్యాచ్ కాదు మాది మీదంతా బ్లూ ఫిలిమ్స్ దీని మీద బతకండి ఏమీ స్పందించడం లేదు మీరు వచ్చేస్తారు కదా మీద పడిపోతారు కదా మేము ఏం మాట్లాడినా తుమ్మినా దగ్గినా వచ్చేస్తారు కదా ఏరి ఎక్కడున్నారు 3 రోజుల నుంచి పోయారా పైకే పోయారా ఉద్యోగం మానేశారా ఏమైపోయారు గృహంలోకి వెళ్ళిపోయారా ఈరోజు గోరెంట్ల మాధవ్ ఖచ్చితంగా సస్పెండ్ అవ్వాలి ఈ రోజుతో ఆగేది కాదు ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళని అవమానించారు ఎంత ఆ వీడియో కాల్లో ఉన్న మహిళ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు తెలిసినా సరే దాచి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా సరే దాస్తున్నారు ఎందుకు అంతకన్నా మీకేం ప్రూఫ్ కావాలి సజ్జల గారికి ఇది క్లియర్ కట్ కేస్ ఆ దరిద్రుడే వీడియో కాల్ చేశాడు ఆ దరిద్రుడే వీడియో కాల్లో దొరికిపోయాడు ఆ దరిద్రుడినే ఖచ్చితంగా ఈ క్షణమే సస్పెండ్ చేయాలి టీడీపీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఇది ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాం అండ్ గోరెంట్ల మాధవ్ ఈజ్ అన్ఫిట్ టు బి అన్ ఎంపీ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీ పార్టీలోనే మాట్లాడుకుంటున్నారు ఇంకా చాలామంది ఉన్నారని ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి
డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి మీరు ఎప్పుడైతే అనంత బాబుని ఆ ఇంట్లోనే ఇచ్చినోడిని ఏం సస్పెండ్ చేయలేదో ఇదేదో చేస్తారని మాకు నమ్మకం లేదు కానీ మేము ఇది లోక్సభ స్పీకర్ గారికి ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది మీరు ఇది సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా అతన్ని సస్పెన్షన్ చేయాలని మేము టీడీపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇది చేసేదాకా టీడీపీ పడుకోదు నిద్రపోదు ఆడవాళ్ళకి అండగా ఉండే టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇలాంటి దిక్కుమాలిన చర్యల్ని ఎంకరేజ్ చేయదు చేసే వాళ్ళని కూడా వదిలిపెట్టాం కొంచెం డీజీపీ గారు ప్లీజ్ కళ్ళు ఓపెన్ చేయండి ఓపెన్ చేసి కొంచెం ఇది కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అది చంద్రబాబు నేను మొదటి నుంచి నువ్వు అడుగుతున్నావు మహాత్మా నేను చెప్తానే ఉన్నా ఆది చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబును లేదా వాళ్ళ పరివారం ఉంది కదా వాళ్ళని అలా అడిగితే వాళ్ళు ఏం చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు ఎందుకు నా ఎంటనే పడుతున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు వాళ్ళను అడిగితే వాళ్ళే సమాధానం చెప్తారు కదా పర్సనల్ గా నాకు వాళ్ళకి పర్సనల్ గా ఈ వీడియో తర్వాత కులవార్ మొదలైంది అనంతపురం హిందూపురం ఆ ఏరియాలో కమ్మ కురుమ వర్గాల మధ్య ఇదంతా ఏమైనా ప్లాన్ ప్రకారమే అక్కడ ఒక ఉద్రిక్తతను సృష్టించడానికి ఏమైనా జరిగిందంటారా అది ఇంకా ఇప్పుడు ఊర్లు ఊర్లు అనంతపురం జిల్లాలో ఊర్లకు ఊర్లు కురువల్లు ఉండే జిల్లాది కర్నూలు కానీ అనంతపురం కానీ ఇంకా కమ్మల్లు ఊరుకోక నలుగురో ఒకడో ఉంటారు ఇంకా వాళ్ళు ఏదో జస్ట్ ఆ మాటను నేను మాట్లాడినాను కమ్మల్లోనే అందరు కమ్మల్లోనే కాదు కమ్మల్లో కూడా నాకు స్నేహితులు ఉన్నారు మా పార్టీలో ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు నేను అందరినీ అనను దుర్మార్గమైన వాళ్ళను దుర్మార్గంగా కమ్మల్లు ఈ పార్టీని అధికారం లేక తీసుకురావాలని దుర్మార్గంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారిని గురించి నేను మాట్లాడను ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇప్పుడు చూపిస్తేనే నా ఇది దొంగది కాదు ఇది మీకు ఇట్లా ఇస్తా రామోహన్ది వాడు ఏమి వాని చరిత్ర వాని తండ్రి చరిత్రను వాళ్ళ గ్రామం నుంచి లాంగ్వేజ్ కూడా చూడండి మీరు ఒకసారి వినండి అది అట్లా ఇస్తా వాని అలా రాసలీలలు దొంగన ఆ నాన్న ఆర్థిక పరిస్థితి వాళ్ళ తండ్రి కాడి నుంచి గబ్బు గబ్బు తిట్లు తిట్టుకుంటా మెసేజ్ పెట్టినాను మరి ఇంత మిమ్మల్ని ఒక ఎంపీగా ఉన్నటువంటి మాధవను ఇంత డ్యామేజ్ చేశారు కదా సో మీరు ఏమైనా దీనికి సంబంధించి ప్రివిలేజ్ వెళ్ళే అవకాశం ఉందా ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారా ఇంకా అన్ని ఏమేమి అన్ని వాడుకుంటా అన్ని వాడుకుంటా చూస్తా ఏమేమి ఉండొచ్చు అన్ని అన్ని అన్నిటికీ అన్ని వ్యవస్థలను కూడా టచ్ చేస్తా అన్ని దగ్గర కూడా కంప్లైంట్ చేస్తా మరి నాకు ఏమేమి వెసలుబాటు ఉందో అన్ని దగ్గర కూడా ఎందుకుండదు నోటీసులు ఇస్తారు టైం పడుతుంది అయితే ఇప్పుడు పోయినా అది ఎందుకు నేను ఆ రోజు షాపింగ్ పోయి ఒక 10 నిమిషాలు రంగయ్య సార్ కాల్ చేసి ఫ్లైట్ కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది వచ్చేయన్నాడు పోయినాను పోయేసరికి మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసినాడు నేను దగ్గర దగ్గర పోయినాను ఆల్రెడీ కాన్వాయ్ స్టార్ట్ అయింది ఇంటికి అని చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు నా అల్లుడు పరమేశు దాన్ని డ్రైవింగ్ చేసా టయానికి ఇంటికి రాలేకపోతే
ఇతరదాన్ని నేను ఎందుకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇతాటి వివరణ చేయమని చెప్తారా లేకుంటే ఇతాటి ఎందుకు సపోర్ట్ చేస్తారు 100% అది తప్పు వీడియో ఇది ఫేక్ ఇది ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అనే మాట నేను ప్రెస్లో చెప్పడం జరిగింది ఎస్ నా మాటను రాధాకృష్ణ చేస్తున్న అలిగేషన్ని రెండింటిని తేల్చవలసిన పోలీస్ వ్యవస్థ ఉంది దానికి ఒప్పజెప్పడం జరిగింది సపోర్ట్ చేయరు దానికి అట్లని ఇబ్బంది పెట్టరు దాన్ని తేలాలి కదా తేలేంతవరకు ఏ రకంగా వ్యక్తిగతంగా మీరు ఎటువంటి నేను మానసికంగా దృఢమైన మనిషిని శారీరకంగా మానసికంగా అత్యంత దృఢమైన మనిషిని నన్ను ఇట్లా చెతనా కొడుకులు ఏమీ చేసుకోలేరు ఇట్లా టైం ఎంతమంది ఏకమైనా నా పిక్కమైన ఇంటికి కూడా దిగదాను ఆయన చెప్తారు కదా ఇప్పుడు జనమే చెప్తారు చెప్పులు తీసుకుని చెప్తారు నా కొడుకులకు చెప్పులతో సమాధానం చెప్తారు నా కొడుకులు ఇంతవరకు ఎవరెవరు మాట్లాడినారో వారి నల్ల చెప్పులు చెప్పులతో సమాధానం చెప్తారు మాట్లాడన ఎబ్బెట్టుగా దొంగ నా కొడుకులు ఇతరాన నీచంగా నీచపు నా కొడుకులు నా కొడుకులు ఇతరాన ఇబ్బంది పెట్టినప్పుడు నా కొడుకులను ఏం మాట్లాడతావు రే రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు లోకేష్ నా కొడుకులారా అది ఒరిజినల్ కాదో రామచంద్ర అన్నాను నా కొడుకులారా మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి ఒరిజినల్ చూపిస్తాను నా కొడక మీ ముగ్గురికి రెడీగా ఉన్నారేమో చూడండి కొడకల్లారా అంతే కదా అది కాదురా నా కొడుకులారా అని చెప్పిన రే ముసలోడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ టీవీ ఫైవ్ ఓడు కానీ రాధాకృష్ణ గారు ఈ నా కొడుకులకు ఒరిజినల్ చూపిస్తాను నా కొడుకులారా కంపేర్ చేసుకుని రా కొడక మీరు అది తీసుకురాను ఇది తీసుకురా